ఓం నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్నపన తిరుమంజన సేవలో సుగుణాభిరాముని దివ్యానుగ్రహం. మరి కాసేపట్లో తిరుపతి కోదండ రామాలయంలో పుష్పయాగ మహోత్సవం. సర్వభూపాల వాహన సేవలో భగవద్ రామానుజుల విహారం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో భాష్యకారులు ఉత్సవాలు. తిరుమలలో వైభవంగా త్యాగరాజస్వామి జయంతి మహోత్సవాలు. త్యాగయ్యకు కళాకారుల సంకీర్తనల నివేదన. ఎస్వీబీసీ బోర్డు చైర్మన్ గా దర్శకేంద్రుడు డాక్టర్ కె రాఘవేంద్రరావు అధికారికంగా వెల్లడించిన తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీవారి భక్తుల సేవలో తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమలలో భక్తుల దాహార్తిని తీరుస్తున్న జలప్రసాద కేంద్రాలు. తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో ఆదివారం స్నపన తిరుమంజనం నేత్రపర్వంగా జరిగింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ కోదండరామస్వామి వారికి పుష్పయాగ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఆలయంలోని యాగశాలలో కలశ స్థాపన, కలశ పూజ, విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం తదితర క్రతువులను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని స్నానపీఠంపై కొలువు తీర్చి పంచామృతాలు, పరిమళ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకాన్ని నిర్వహించారు. ఆపై పసుపు, చందనం, తులసి మాలలు సమర్పించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్నపన తిరుమంజనం జరిపారు. సుగంధ ద్రవ్యాల్లో సుగుణాభిరాముని సేవించి భక్తులు పరవశులయ్యారు. తిరుమల క్షేత్రంలో భగవద్ రామానుజుల తిరునక్షత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా రామానుజులను ప్రత్యేకంగా చందన అలంకరణలో తిరుచుపై వేంచేపు చేసి తిరుమాడ వీధులు ఊరేగించారు. అంతకుముందు టీటీడీ పెద్ద జయంగర్ మఠం, శ్రీ బేడి ఆంజనేయ స్వామివారి సన్నిధులలో రామానుజులకు విశేషంగా ఆరాధనలు జరిపి ఆస్థానం నిర్వహించారు. ఆపై మాడవీధుల్లో స్వామివారి తిరుచి ఉత్సవం భక్తిరస భరితంగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ జయ స్వాములు, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక ఇటు మోకాలి మెట్టు వద్ద ఉన్న త్రోవ భాష్యకారుల సన్నిధిలో రామానుజుల తిరునక్షత్రోత్సవాలను పురస్కరించుకుని రామానుజుల దివ్య మంగళమూర్తిని పలు రకాల పుష్పాలతో రమణీయంగా కొలువు తీర్చి దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించారు. అనంతరం కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులకు టీటీడీ పెద్దజేయ స్వామి రామానుజుల మహాప్రసాదాన్ని వితరణ చేశారు. భగవద్ రామానుజుల వారు తిరుమలకి వెళ్ళేటప్పుడు మోకాలతో నడిచి వచ్చి ఇక్కడ వచ్చి విశ్రాంతి తీసుకొని తర్వాత కొండకు పోయినట్లు ఐతిహ్యము. అందువల్ల ధోవ భాష్యకార్ వడి ఉడయవర్, వడి రామానుజర్, వడి ఎంబరుమాళ అని పేరు నిత్య. అదనాల అందువల్ల ఈ చైత్ర మాసంలో ఆరుద్ర నక్షత్రంలో స్వామివారి భగవద్ రామానుజుల వారు అవతరించిన దినము. అందువల్ల తిరుమలలో జరిగినట్లు ఇక్కడ కూడా అభిషేకం అంతా చేసి సేవాకాలం సాత్వరం చేసి పూర్తి అయింది. నిత్యశ్రీ, నిత్యమంగళం, రామానుజర్ తిరువడిగలే శరణం.
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో భగవద్ రామానుజుల తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన ఆదివారం ఉదయం భగవద్ రామానుజుల ఉత్సవమూర్తిని సర్వభూపాల వాహనంపై కొలువు తీర్చి శోభాయమానంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం సర్వభూపాల వాహనాన్ని ఆలయ నాలుగు మాడ విధుల్లో మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపు నిర్వహించారు. భక్తులచే గంధపు పొడి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో టీటీడీ జయంగర్లు, ఆచార్య పురుషులు, ఏకాంగులు పాల్గొన్నారు. తిరుమలలోని పాప వినాశనం రోడ్డులో గల కళ్యాణ వేదికలో శ్రీ త్యాగరాజ స్వామివారి 251వ జయంతి మహోత్సవాలు ఘనంగా జరిగాయి. వేదికపై సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుని ఉత్సవమూర్తులు, శ్రీ త్యాగరాజ స్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి హారతులిచ్చారు. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాలకు చెందిన దాదాపు 400 మంది కళాకారులు పాల్గొని శ్రీ త్యాగరాజ స్వామివారి పంచరత్న కృతులు, ఉత్సవ సంప్రదాయ కీర్తనలు, దివ్యనామ సంకీర్తనలు ఆలపించారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పలువురు సంగీత విద్వాంసులు, శ్రీ వెంకటేశ్వర సంగీత కళాశాలకు చెందిన అధ్యాపకులు, విద్యార్థులు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు, ఎస్విబిసి సిఇఓ ముక్తేశ్వరరావు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం రివాజుగా గత కొద్ది సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి ఈ త్యాగరాజస్వామివారి 251వ జయంతి సందర్భంగా ఈ రోజున వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కళాకారులందరూ కూడా పంచరత్న కృతులు, అలాగే స్వామివారి మీద రచించినటువంటి కీర్తనల్ని, అలాగే రాముల వారి మీద రచించినటువంటి 5 కీర్తనల్ని చేశారు. వీటిని ఘన పంచరత్న కీర్తనలు అంటారు. త్యాగరాజస్వామి వారు జీవితకాలం చెప్పినటువంటి గొప్ప మాట ఏమిటంటే, సంగీత జ్ఞానము, భక్తి ఇవి రెండు ఉంటే చాలు అని. ఇవాళ మనం సంగీత జ్ఞానము, భక్తి రెండు కూడా చూసాం, ప్రత్యక్షంగా చూసాం. ఈ సందర్భంగా కళాకారులు తమ మనోభావాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో పంచుకున్నారు. మొదలు వెంకటేశ్వర స్వామికి మేము సాష్టాంగ దండ ప్రణామాలు చేస్తున్నాం. ఎందుకంటే ఈసారి నిజంగా నాకు నోట మాటలు కరువు అయిపోతున్నాయి. స్వామి లీల ఇట్లా ఉందా కొండ మీదని. చారాస్వామి వారు జయంతి సందర్భంగా మమ్మల్ని పిలిపించుకున్నాడు. సంగీత నాటక ప్రబంధాన్ని మేము గానం చేసే అదృష్టం స్వామి సమక్షంలో మాకు దొరికింది. ఈ పంచరత్న గోష్ఠి గానంలో మేము పాల్గొనడం నిజంగా మా జన్మ ధన్యమైంది. నాకు ఇంతకంటే ఏ కోరిక లేదు. త్యాగరాజ స్వామి జయంతి రోజు మేమందరం కలిసి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడము, ఆ స్వామి సన్నిధిలో మా నాద కుసుమాలని మేము సమర్పించుకోగలగడం అనేది ఏ జన్మ సుకృతమో అంత అద్భుతంగా మేము భావిస్తున్నాము. తమిళనాడు రాష్ట్రం కాంచీపురం జిల్లా శ్రీపెరంబదూరులో భగవద్ రామానుజాచార్యుల 1002వ అవతార మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ రామానుజాచార్యులు వారి బంగారు పల్లకీ ఉత్సవం జరిగింది. స్వామివారిని చక్కగా అలంకరించి బంగారు పల్లకీపై ఆశీర్వాదం చేసి ఊరేగించారు. భక్తులు స్వామివారిని సేవించి తరించారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ బోర్డు చైర్మన్గా ప్రముఖ దర్శకేంద్రులు డాక్టర్ కె రాఘవేంద్రరావును తిరుమల తిరుపతి దేవస్థానం నియమించింది. ఈ మేరకు టీటీడీ అధికారికంగా శనివారం సాయంత్రం మీడియాకు వెల్లడించింది. గతంలో రాఘవేంద్రరావు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా పనిచేశారు. అలాగే రాఘవేంద్రరావు నేతృత్వంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో ఎంతో సృజనాత్మకతతో రూపొందించిన అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, శ్రీవారి సేవలు, భక్తి చైతన్యం, భక్తుల అనుభవాలు, నేను నా స్వామి, భక్తిగీత మాలిక, పూజకు వేళాయ లాంటి కార్యక్రమాలు వీక్షకుల మన్ననలను విశేషంగా పొందగలిగాయి. దర్శకేంద్రులు రాఘవేంద్రరావు ఎస్విబిసి బోర్డు చైర్మన్గా నియమితులు కావడంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రసారాలు మరింత భక్తజన రంజకంగా ఉంటాయని శ్రీవారి భక్తకోటి భావిస్తోంది. నెల్లూరులో నెలవైన తల్పగిరి రంగనాథ స్వామి దేవాలయంలో భగవద్ రామానుజాచార్యుల అవతార మహోత్సవాలు ఘనంగా జరిగాయి. 10 రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి కలశాభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన హోమగుండంలో లక్ష్మీనారాయణ మహాయాగాన్ని నిర్వహించారు. అనంతరం పెన్నానది నుంచి తీసుకువచ్చిన పవిత్ర జలాలతో శ్రీ రంగనాథ స్వామివారికి, భగవద్ రామానుజాచార్యుల వారికి అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివార్లను సేవించారు. అలాగే నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ ధర్మరాజస్వామి దేవాలయంలో సుభద్రా కళ్యాణం జరిగింది. ముందుగా స్వామి అమ్మవార్లను సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచుపై కొలువు తీర్చి ఆలయ మాడ వీధిలో ఊరేగించారు. ఆపై ఎదుర్కోలు ఉత్సవాన్ని కోలాహలంగా జరిపి ఉత్సవ వేదికపై వేంచెప్పు చేశారు.
మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ సుభద్ర కళ్యాణం వేడుకగా జరిగింది. భక్తులు ఈ విశేష ఉత్సవంలో పాల్గొని తన్మయులయ్యారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. వైశాఖ మాసాన్ని పురస్కరించుకుని వివిధ ఆలయాలు నిర్వహించిన ప్రత్యేక పూజలు భక్తులకు పర్వసాన్ని పంచిపెట్టాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. నిజామాబాద్ జెండాగల్లీలోని శ్రీ గోల్ హనుమాన్ ఆలయంలో అభిషేకం జరిగింది. రామబంటుకు శ్రీ ఆంజనేయ స్వామి వారికి అర్చకులు పలు ఫలరసాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పూలమాలలు నాగవల్లి పత్రాలతో అలంకరించారు. సింధూర పూజలు ఆకుపూజలు చేసి హారతులు సమర్పించారు. భక్తులు అశేషంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నవగ్రహాలకు తైలాభిషేకాలు జరుపుకుని ప్రదక్షిణలు చేశారు. అలాగే నిజామాబాద్ జెండాబాలాజీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. షోడశోపచారాలను పూర్తి చేశాక స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. ఇక నిజామాబాద్ సుభాష్ నగర్లోని శ్రీ రామాలయంలో రామానుజ జయంతి ఉత్సవాలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తికి అభిషేకాలు అర్చనలు జరిపారు. ఆపై సకల శోభితంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం భగవద్ రామానుజాచార్యుల వారి ఉత్సవమూర్తిని పలకీ పై కొలువు తీర్చి పురవీధుల్లో ఊరేగించారు. అలాగే విశాఖ శ్రీనివాస నగర్లో నిలవైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు స్వామివారిని కనువారాగాంచి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి అనునిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. భక్తుల సేవే పరమార్థంగా తిరుమల తిరుపతి దేవస్థానం సకల సౌకర్యాలను కల్పిస్తోంది. ఇందులో భాగంగా తిరుమలలోని పలు ప్రాంతాలలో జలప్రసాద కేంద్రాలను ఏర్పాటు చేసి భక్తుల దాహార్తిని తీరుస్తోంది. భక్తుల నుండి ప్రశంసలు అందుకుంటున్న జలప్రసాద కేంద్రాలపై ప్రత్యేక కథనం మీకోసం. నీరు సకల చరాచర జీవకోటికి ప్రాణాధారం. నీరు లేనిదే దైనందిన జీవితం ఒక్క అడుగు కూడా ముందుకు కదలదు. సనాతన సంప్రదాయం నీటిని దైవస్వరూపంగా భావించి నిత్య పూజా విధానంలో ప్రాధాన్యత కల్పించింది. అందుకే భగవదారాధనలో మొదటగా ఆచమనంతో బాహ్యశుద్ధి అంతఃశుద్ధి చేసుకున్న తర్వాతే ఇష్టదేవతారాధన ప్రారంభిస్తారు. అలాగే షోడశోపచారాలలో పలు ఉపక్రియల అనంతరం అర్ఘ్యం సమర్పయామి అని జలాన్ని విడుస్తారు. ఇక ఆరోగ్య ప్రదాత సూర్యభగవానుడిని ఆరాధిస్తూ సంధ్యావందన సమయంలో కూడా అర్ఘ్యం సమర్పిస్తారు. మరి ఇంతగా మన జీవితాలతో పాటు ఈ సమస్త విశ్వంతో అవినాభావ సంబంధాన్ని ఏర్పరచుకున్న నీటికి అంతే ప్రాధాన్యత ఇస్తూ సాక్షాత్తు తిరుమలేశుడి సన్నిధిలో అశేషంగా తరలివచ్చే భక్తకోటికి అమృతతుల్యమైన ఆ జలధారను ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ప్రతి భక్తుడు టీటీడీ ఏర్పాటు చేసిన జలప్రసాదాన్ని స్వీకరించేలా పలు కూడళ్లలో విరివిగా జలప్రసాద కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలు ప్రధానమైన అతిథి గృహాలు రద్దీ ఉన్న ప్రాంతాలలో ఏర్పాటు చేయడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ జలప్రసాద కేంద్రాలను టీటీడీ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిరంతరాయంగా నీటి సరఫరా అయ్యేలా చల్లని తాగునీరు అందుబాటులో ఉండేలా ఎప్పటికప్పుడు వాటర్ వర్క్స్ అధికారులకు తగు సూచనలు జారీ చేస్తున్నారు. తిరుమల యాత్రకు వచ్చిన భక్తులు ఈ జలప్రసాద కేంద్రంలో పరిశుభ్రమైన తాగునీరును స్వీకరించి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి తిరుమలలోని ఏ ఏ ప్రాంతాలలో ఆర్ఓ వాటర్ ప్లాంట్లు భక్తులకు అందుబాటులో ఉన్నాయో చూద్దాం. అన్నమయ్య భవన్, ఏఎన్సీ కాటేజ్, ఆర్టీసీ బస్టాండ్, మాధవ నిలయం, పిఏసి 2,
పిఎస్సి 1 యాత్ర సదన్, సిఆర్ఓ కార్యాలయం, సుదర్శన సత్రాలు, సప్తగిరి అతిథి గృహాలు, భక్త నివాస్ పిఎస్సి 4, కళ్యాణకట్ట, లగేజీ కౌంటర్ల వద్ద రామ్ బగీచా బస్టాండ్, నందకం విశ్రాంతి భవనం, అష్ట వినాయక అతిథి గృహాలు, శ్రీ వరాహస్వామి అతిథి గృహం 1-2, నారాయణగిరి అతిథి గృహాలు 1-2-3-4, ఎస్వి గెస్ట్ హౌస్, ఏటీజీహెచ్ వైకుంఠం 1-2, వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, రామ్ బగీచా అతిథి గృహాలు 1-2-3, శ్రీవారి ఆలయం లోపల ప్రత్యేక ప్రవేశ దర్శనం, దివ్యదర్శనం కాంప్లెక్స్, కౌస్తుభం అతిథి గృహం వద్ద భక్తుల అవసరాలకు అనుగుణంగా పరిశుభ్ర వాతావరణంలో స్వచ్ఛమైన జలప్రసాద కేంద్రాలను అందుబాటులో ఉంచింది టీటీడీ. శ్రీవారి దర్శనానికి ఎంతో భక్తితో తిరుమలకు వచ్చిన భక్తులు టీటీడీ ఉచితంగా కల్పిస్తున్న అనేక సౌకర్యాలతో పాటు జలప్రసాదాన్ని కూడా స్వచ్ఛమైన మనసుతో స్వీకరించి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, మనది వేద భూమి, వేదాలు మన జీవన నాదాలు. హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టీటీడీ కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని, విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యావ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టుకు మీ వంతు తోడ్పాటును అందజేయండి, శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి, www.tirumala.org, లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుమలేశ్వరుడి సన్నిధికి నిత్యం వేలాదిగా భక్తులు తరలివస్తూ ఉంటారు. వేసవి సమయంలో సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో శ్రీవారి దర్శనానికి లక్షలాదిగా తిరుమలకు చేరుకునే భక్తులకు వేసవి తాపం నుంచి ఉపశమనం లభించేలా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. టీటీడీ అధికారుల ఆదేశానుసారం చక్కటి ప్రణాళికలతో భక్తులకు టీటీడీ కల్పించిన వసతులపై భక్తలోకం హర్షం వ్యక్తం చేస్తోంది. చలువ పందిళ్లు, తాత్కాలిక షెడ్లు, అడుగడుగునా కార్పెట్లు, అందుబాటులో వాటర్ స్ప్రింక్లర్లు, వేసవి తాపం నుంచి భక్తులకు ఉపశమనం కల్పించేలా విస్తృత చర్యలు, శ్రీవారి దర్శనం, వసతితో పాటు భక్తులకు సకల సౌకర్యాలు, ఇవి తిరుమల తిరుపతి దేవస్థానం వేసవిని దృష్టిలో ఉంచుకొని భక్తలోకానికి కల్పిస్తున్న సేవలు. నిత్యం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగే తిరుమల గిరుల్లో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనార్థం భక్తజనం వేలాదిగా తరలి వస్తారు. వేసవి సమయంలో ఆ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చక్కటి ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఉన్నతాధికారులు 2 నెలల ముందు నుంచే అధికారులకు పలుమార్లు దిశానిర్దేశం చేశారు. వారి ఆదేశాల మేరకు తిరుమల మాడవీధుల్లో కార్పెట్లను ఏర్పాటు చేసి నిరంతరాయంగా ప్రత్యేక నీటి పైపుల స్ప్రింక్లర్లతో తడుపుతూ స్వామివారి దర్శనానికి వెళ్లే వారికి, అలాగే దర్శనం చేసుకుని తిరిగి వచ్చేవారికి ఎండ వేడిమి తగలకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఆలయ సమీపంలోనూ సర్వదర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, దివ్యదర్శనం కాంప్లెక్స్ల వద్ద తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉండే పలు ప్రాంతాలలో తాత్కాలిక షెడ్లను, చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. దీంతో శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులు మధ్యాహ్న సమయంలో కాసేపు ఆ చలువ పందిళ్ల కింద సేద తీరుతూ తిరుమల యాత్రను ఉల్లాసంగా కొనసాగిస్తున్నారు. ఇక ముందు నుంచి రద్దీకి అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టడంతో ఇటు అన్నప్రసాద వితరణ, ఇతర మౌలిక వసతులు
భక్తులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. దీంతో భక్తులు చక్కటి ఆహ్లాదకర వాతావరణంలో శ్రీవారిని దర్శించుకుని తిరుమలలోని ఇతర ప్రదేశాలను కూడా సంతృప్తిగా తిలకించే వీలు కలిగింది. ఈ సందర్భంగా పలువురు భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో తమ మనోభావాలను పంచుకుంటూ శ్రీవారిపై అపారమైన భక్తితో తిరుమలకు వస్తున్న తమకు టీటీడీ అందిస్తున్న సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని సంతోషం వ్యక్తం చేశారు. కడప జిల్లా సంబేపల్లి మండలం, నా పేరు ఎరమనాయుడు. ఇక్కడ మాడివీధుల నీళ్లు బాగా సౌకర్యం, నీళ్లు కాలకన్నా వెట్టేసి తెల్ల ప్యాంట్ వేసి బాగా సౌకర్యంగా బాగా చల్లగా కూల్గా ఉండదు కాబట్టి దేవస్థానం బాగా అరేంజ్మెంట్ చేసింది. మాది భద్రాచలం అండి, నా పేరు వెంకట బాబూజీ. అంతా బాగానే ఉంది, ఎండకి కాళ్ళు అయి కాలకుండా బాగా కార్పెట్ వేశారు, నీళ్ళు బాగా జల్లుతున్నారు, దర్శనం కూడా 1 అవర్లో అయిపోయింది, ఏ ఇబ్బంది ఏది లేదు. టీటీడీ వారు బాగా చేస్తున్నారు. వినయ్ అంత, మైసూరింద బందీ, నన్ను ఫ్యామిలీ జొతె ఇల్లెల్లరూ ట్రిప్ కోసుకర బందీ. 6 దిన ట్రిప్గె కూల్ ఆగిదె, వెదరు ఫుల్ హాట్ ఇదె, బట్ కాలిగెల్ల తుంబ తణ్ణగిదె. ಮ್ಯಾಟ್ ಎಲ್ಲ ಹಾಕಿದ್ದಾರೆ, ಡೈಲಿ ವಾಶ್ ಮಾಡ್ತಾರೆ, ಡೈಲಿ ಕ್ಲೀನ್ ಮಾಡ್ತಾರೆ, ತುಂಬ ಕೂಲ್ ಆಗಿದೆ ತಿರುಪತಿ. తూర్పు గోదావరి జిల్లా తుని పాత బజారు ప్రాంతంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి అనుగ్రహంగా మామిడి పంట చేతికొచ్చిన సందర్భంగా మొదటి మామిడి పండ్లను స్వామివారికి భక్తిగా సమర్పించారు. సామూహికంగా భక్తులు స్వామివారిని సహస్ర నామాలతో అర్చించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశాఖపట్నం లక్ష్మీపురంలోని శ్రీ భూసమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వైశాఖ మాసం శనివారం పూజలో భాగంగా స్వామివారికి షోడశోపచార పూజలు నిర్వహించారు. ప్రత్యేకంగా స్వామివారిని అలంకరించి స్వామికి అష్టోత్తర నామాలతో పూజలు నిర్వహించి మంగళ నీరాజనాలు సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రంలో వైశాఖ మాస తిరుకళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కళ్యాణాన్ని స్వామివారికి ఆగమోక్తంగా వైభవంగా నిర్వహించారు. తమ జీవితాలు కళ్యాణప్రదంగా సాగాలని స్వామివారిని ఈ సందర్భంగా భక్తులు వేడుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లా తుని తాండవ నదీ తీరంలోని తాండవ శివలింగేశ్వరునికి పార్వతీ అమ్మవారికి కళ్యాణం నిర్వహించారు. పరమేశ్వరుని నక్షత్రం ఆరుద్రను పురస్కరించుకుని లింగస్వరూపానికి అభిషేకం నిర్వహించి హారతులు అందజేశారు. ఆ తర్వాత గణపతి పూజ, పుణ్యహవాచనం, కంకణ ధారణ, మాంగళ్య ధారణ క్రతువులు నిర్వహించారు. ఈ కళ్యాణంలో భక్తులు అశేషంగా పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని అర్థించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై శనివారం సాయంత్రం మోహిని ఆట్టం రసరమ్యంగా సాగింది. న్యూఢిల్లీ వాస్తవ్యులు జయప్రభామీనం ప్రదర్శించిన మోహిని ఆట్టం కార్యక్రమం ఆద్యంతం భక్తుల సభరితంగా సాగింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 36,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 14 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. దివ్య దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతున్నాయి. శ్రీవారి మెట్టు మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం. గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.